ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వరద భారీగా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగార్జున సాగర్ పులిచింతల గేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజ్కి రేపటికి 3 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలు ఓ కృష్ణానది పర్వతోక్తుంది. ఇటు నాగార్జున సాగర్ నుంచి మరోవైపు పులిచింతల నుంచి వస్తున్న వరద నీరు కృష్ణానది ఇక్కడికి భారీగా చేరుకుంటుంది. ప్రస్తుతానికి మొత్తం 72 గేట్లు ఇక్కడ ఉండగా 30 గేట్లను 2 అడుగుల మేర మరియు 40 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా మొత్తం ఇన్ఫ్లో 83,815 క్యూసెక్లు ఉండగా మిగులు జలాలు 71,940 కాగా వీటిని కాలువలకు 11,875 క్యూసెక్లు నీటినైతే అధికారులు ఇప్పటికీ విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ నుంచి అటు పులిచింతల నుంచి ప్రాజెక్టు నుంచి వచ్చే వరద నీరు మరింత ఎక్కువ రావచ్చన్న అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. రేపటికి అంటే రేపు సాయంత్రం లోపులో ఈ ఇక్కడ కృష్ణానదికి దాదాపు 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం అయితే ఉందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ 83,815 క్యూసెక్ల నీరు మాత్రమే ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. ఏదేమైనప్పటికీ అధికారులు అయితే ఇక్కడ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ వరద స్థాయిని అయితే ఎప్పటికీ అప్పుడు అంచనా వేస్తున్నారు. మొత్తం 72 గేట్లను ఎత్తివేయడంతో మొత్తం దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక్కడ ఎప్పటికప్పుడు అయితే అధికారులు సమీక్ష నిర్వహించి వరదకు సంబంధించిన ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రేపటికి ఈ వరద ప్రవాహం 3 లక్షల క్యూసెక్లు లేదా 2 లక్షలకు చేరే అవకాశం ఉండడంతో అయితే అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కృష్ణానది వద్ద అయితే వరద ఉధృతి అయితే కాస్త పెరిగిందనే చెప్పొచ్చు. రేపటికి ఈ వరద ఉధృతి మరికాస్త పెరిగి మొత్తం 3 లక్షల క్యూసెక్లు ఇక్కడికి చేరే అవకాశం ఉండడంతో పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో అయితే మొత్తం ముందస్తుగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ నానితో మనోజ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.